हेलो एव्रीवन, वेलकम टू अवर चैनल दि गाइडेंस प्रो। ई रोज मनम फार्म बिल एंटी, ई बिल प्रवेशपेट्टिन तर्वात रैतुलु एंदुकु धर्ना चेस्तुन्नारो तेलुसुकुंदाम। इंडियन पार्लमेंट 27 सितंबर 2020 रोजु मूडु अग्रिकल्चरल बिल्स पास चेसिंदी। अवेंटंटे फार्मर्स प्रोड्यूस ट्रेड एंड कॉमर्स एक्ट 2020, द फार्मर्स अग्रीमेंट ऑन प्राइस अश्योरेंस एंड फार्म सर्विस एक्ट 2020, द एसेंशियल कमोडिटीज एक्ट 2020। అవేంటో మనం డీటెయిల్ గా తెలుసుకుందాం। ఫస్ట్ బిల్ ఏంటో తెలుసుకునే ముందు ఇప్పటివరకు ఉన్న ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం। ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చే ముందు రైతులు వాళ్ళ ధాన్యాన్ని డైరెక్ట్ గా ట్రేడర్స్ కి అమ్మేవాళ్ళు, అది కూడా చాలా తక్కువ డబ్బులకి। ఎందుకలా అంటే అప్పట్లో కోల్డ్ స్టోరేజెస్ ఎక్కువగా ఉండేవి కావు, ఇంకా రైతులకి అప్పుల బాధలు ఉండేవి, అందుకని తక్కువ డబ్బులైనా సరే అని వాళ్ళ ధాన్యాన్ని అమ్మేవారు। తరువాత గవర్నమెంట్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ APMC యాక్ట్ తీసుకొచ్చింది, వాటినే మండీస్ అని కూడా అంటాం। ఈ మండీస్ లో ధాన్యం కొనే వారికి సెపరేట్ స్టాల్స్ ఉండేవి, కొనేవారు తప్పనిసరిగా గవర్నమెంట్ నుంచి లైసెన్స్ తీసుకోవాలి। ఒకవేళ రైతుల ధాన్యం ఎవరు కొనకపోతే గవర్నమెంటే MSP అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చి వారి ప్రొడక్ట్స్ ని కొనేది। ఇప్పుడు 2020 లో ప్రవేశపెట్టిన బిల్ ద్వారా రైతులు మండీస్లోనే వారి ప్రొడక్ట్స్ అంటే ధాన్యం అమ్మవలసిన అవసరం లేదు, డైరెక్ట్ గా ట్రేడర్స్ కే అమ్మేయొచ్చు। అంటే రైతులకి వాళ్ళ ప్రొడక్ట్స్ ని ఎవరికైనా అమ్మే చాయిస్ ఉంది, అలాగే వేరే రాష్ట్రాల్లో కూడా అమ్మొచ్చు, లేదా ఒకే రాష్ట్రంలో వేరే వేరే మండీస్లో కూడా అమ్మొచ్చు। రైతులు ట్రాన్స్పోర్ట్ చార్జెస్ పెట్టుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే ట్రేడర్స్ అంటే కొనే వాళ్ళే రైతుల దగ్గరికి వచ్చి కొంటారు। ఈ బిల్లు ద్వారా రైతులు మండీస్తో సహా కోల్డ్ స్టోరేజెస్లో, వేర్ హౌసెస్లో, ప్రాసెసింగ్ యూనిట్స్లో, ఇంకా ఎక్కడైనా అమ్మొచ్చు। ఈ బిల్లు ద్వారా రైతులు డైరెక్ట్గా వాళ్ళే అమ్ముతారు కాబట్టి మధ్యవర్తుల అవసరం ఉండదు, సో పూర్తి డబ్బులు మధ్యవర్తులకి అందకుండా రైతుల చేతికే వస్తుంది। ఇప్పుడు మనం సెకండ్ బిల్ గురించి తెలుసుకుందాం। ఇది ఒక కాంట్రాక్ట్ ఫార్మింగ్, బిజినెస్ మ్యాన్ ఆర్ ట్రేడర్స్ లైక్ ITC, పెప్సికో కంపెనీ రైతుల దగ్గరికి వెళ్ళి మాకు ఇలాంటి ప్రోడక్ట్స్ కావాలి అని వాళ్ళు రిక్వైర్మెంట్స్ ముందే చెప్తారు। ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీ ఆలు చిప్స్ చేయాలనుకుంటుంది, సో వాళ్ళు రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ చెప్తారు, లైక్ ఆలు సైజ్, క్వాలిటీ, క్వాంటిటీ అన్నీ డిస్కస్ చేసి ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు। దీనినే మనం కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటాం। ఒకవేళ రైతుల పంటలో క్వాలిటీ తగ్గితే ట్రేడర్స్ ముందే అనుకున్న ప్రకారం ఆ ప్రొడక్ట్స్ని కొనాల్సి ఉంటుంది, అలాగే రైతులు కూడా పంట ఎక్కువ వచ్చింది లేదా వేరే వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇస్తున్నారని పంట వేరే వాళ్ళకి అమ్మే వీలు లేదు। ఈ బిల్లు ద్వారా కొత్త టెక్నాలజీస్ రైతులకి ఇంట్రడ్యూస్ చేస్తామని గవర్నమెంట్ హామీ ఇస్తుంది, కానీ అది కంప్లీట్గా కొనే కంపెనీ పైన డిపెండ్ అయి ఉంటుంది। భారతదేశంలో కాంట్రాక్ట్ ఫార్మింగ్ కొత్త కాదు, హిందుస్థాన్ లివర్ లిమిటెడ్, ITC, పెప్సికో వంటి కార్పొరేట్ సంస్థలు 20 ఏళ్ల క్రితం నుండే రైతులతో ఒప్పందాలు చేసుకుని కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేస్తున్నాయి। థర్డ్ బిల్, ఈ బిల్ ఏం చెప్తుందంటే నిత్యవసర సరుకులు అంటే పప్పుదినుసులు, మంచినూనె, ఉల్లిపాయ, ఆలు ఇలాంటివన్నీ లిస్ట్ నుంచి తీసేయాలి అని। ఎందుకంటే ఇలాంటి వస్తువులు నిత్యవసరాల కింద ఉండడం వల్ల కొందరు ఎక్కువ మొత్తంలో కొంటారు, సో మార్కెట్లో సప్లై తగ్గుతుంది, దాని ద్వారా వాటి ప్రైస్ ఎక్కువ అవుతుంది, సో గవర్నమెంటే ఈ నిత్యవసరాల వస్తువుల ప్రైస్ని రెగ్యులేట్ చేస్తుంది। మరి రైతులు ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు మనం తెలుసుకుందాం। ఒకవేళ బిల్లు పాస్ అవుతే రైతులు బిజినెస్ మ్యాన్తో రేట్ బార్గెన్ చేయాల్సి వస్తుంది, అది అందరికీ సాధ్యపడకపోవచ్చు, సో రైతులకి నష్టం జరగవచ్చు అని భావిస్తున్నారు। నెక్స్ట్, ఎక్కువ పొలం లేదా ఎక్కువ రిసోర్స్ అందరికీ ఉండవు, కొందరికి తక్కువ పొలం ఉంటుంది, సో ఎక్కువ రిసోర్స్ ఉన్న వాళ్ళకే ఎక్కువ బెనిఫిట్స్ ఉండొచ్చు, తక్కువ పొలం ఉన్న వాళ్ళ దగ్గరికి ఎక్కువ ట్రేడర్స్ రాకపోవచ్చు, దాని ద్వారా రైతులు లాస్ అవ్వచ్చు। APMCs ఆర్ మండీస్ కొన్ని రోజుల తర్వాత తీసేయొచ్చు, ఎందుకంటే ట్రేడర్సే డైరెక్ట్గా రైతుల దగ్గరికి వచ్చి కొంటున్నారు కాబట్టి, సో రైతులు ప్రైవేట్ మండీస్లో గిట్టుబాటు ధర లేకుండా అమ్మాల్సి వస్తుంది।
మండీస్ లేకపోవడం వల్ల అన్ఎంప్లాయ్మెంట్ పెరగొచ్చు అని భావిస్తూ రైతులు నిరసనలు చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్.